भारत लो करोना पाई केंद्र वैद्य आरोग्य शाखा हेल्थ बुलेटिन विडुदल चेस्तुंदी। गत 24 गंटल्लो कोत्तगा 3320 कोत्त केसुलु 95 मरणालु नमोदय्यायि। दींतो मोत्तं केसुलु 59662 कु चेरिनट्लु अधिकारुलु वेल्लडिंचारु। इप्पटिवरकु देशव्याप्तंगा करोनातो मरणिंचिन वारि संख्य 1981 कि चेरिंदि। ప్రస్తుతం 39834 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి। ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 17847 మంది డిశ్చార్జ్ అయ్యారు। भारत करोना पाई केंद्र वैद्य आरोग्य शाख हेल्थ बुलेटिन विडुदल चेस्तुंदे। गत 24 गंटल्लो कोत्तगा 3320 कोत्त केसुलु 95 मरणालु नमोदय्यायि। दींतो मोत्तं केसुलु 59662 कु चेरिनट्लु अधिकारुलु वेल्लडिंचारु। इप्पटिवरकु देशव्याप्तंगा करोनातो मरणिंचिन वारि संख्य 1981 కి చేరింది। ప్రస్తుతం 39834 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి। ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 17847 మంది డిశ్చార్జ్ అయ్యారు। भारत लो करोना पाई केंद्र वैद्य आरोग्य शाख हेल्थ बुलेटिन विडुदल चेस्तुंदे। गत 24 गंटल्लो कोत्तगा 3320 कोत्त केसुलु 95 मरणालु नमोदय्यायि। दींतो मोत्तं केसुलु 59662 कु चेरिनट्लु अधिकारुलु वेल्लडिंचारु। इक इप्पटिवरकु देशव्याप्तंगा करोनातो मरणिंचिन वारि संख्य 1981 कि चेरिंदि। प्रस्तुतं 39834 केसुलु याक्टिव गा उन्नायि। ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 17847 మంది డిశ్చార్జ్ అయ్యారు। కిదాంఫన్కి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు। శ్రీహరి, గుడ్ మార్నింగ్। ప్రస్తుతం ఏదైతే కరోనా సంబంధించి దేశంలో కేసుల సంఖ్య క్రమంగా కూడా పెరుగుతున్నాయని చెప్పొచ్చు। సో కరోనా కేసులు ఒక విధంగా చెప్పాలంటే విలయ తాండవం చేస్తున్నాయి। సో దీనికి సంబంధించినటువంటి ఈ తాజా బులెటిన్ ప్రకారం కూడా చేస్తే దాదాపు 60,000కు సంఖ్య కూడా చేరుకోబోతున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది। చాలా చోట్ల అంటే చాలా రాష్ట్రాల్లో కూడా లేటెస్ట్ గా వస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం కేసుల సంఖ్య అయితే మాత్రం క్రమంగా పెరుగుతోంది। పెరుగుతున్నటువంటి కేసుల నేపథ్యంలోనే ఈ నంబర్ కూడా నమోదవుతుందని కూడా చాలా స్పష్టంగా మనకు చెప్పొచ్చు। ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ఇవాల నమోదైనటువంటి లెక్కల ప్రకారం చూస్తే తాజా అప్డేట్స్ ప్రకారం కూడా 59695 చేరుకున్నాయి। సో ఇందులో 17887 రికవర్ అయితే మిగిలినటువంటి దాదాపు 40,000 కేసులు కూడా ప్రస్తుతం యాక్టివ్ గానే ఉన్నటువంటి సిచువేషన్ మనకు కనిపిస్తోంది। సో మృతుల సంఖ్య కూడా 2,000కు చేరుబోతోంది। సో దీన్ని మొత్తానికి చూస్తే మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,000కు చేరే పరిస్థితి కనిపిస్తోంది। దాదాపు 19,063కి ఇప్పటికే చేరుకోవడం జరిగింది। గుజరాత్ కావచ్చు, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అలానే ఆంధ్రప్రదేశ్, పంజాబ్, వెస్ట్ బెంగాల్, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో కేసుల తీవ్రత కూడా క్రమంగా పెరుగుతూ ఉన్నాయి। సో దీంతో నంబర్ రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది। సో ఓవరాల్ గా కేసుల సంఖ్య మాత్రం చూస్తే ప్రస్తుతం అయితే మాత్రం యాక్టివ్ కేసులు 60,000కు చేరుకోబోతున్నటువంటి పరిస్థితి। సో ఒకవైపు లాక్డౌన్ కంటిన్యూ అవుతున్నా కొంత రిలాక్సేషన్స్ ఇచ్చడంతో మరి ప్రజలు కూడా మరింత దీన్ని అలసుగా భావించి చాలా మంది బయటకు కూడా వస్తున్నారు। సో ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం ఉంటుందో ఆందోళన కలిగించే పరిస్థితులు ప్రస్తుతం అయితే మనకు కనిపిస్తున్నాయి। ఓవరాల్ గా అయితే మాత్రం ఈ కోవిడ్ ను అరికట్టేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలతో పాటు ప్రజలు కూడా చాలా వరకు అప్రమత్తంగా జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం మనకు కనిపిస్తుంది। సో ఇందులో భాగంగానే లేటెస్ట్ బులెటిన్స్ ప్రకారం కూడా చూస్తే ఓవరాల్ గా కేసుల పెరుగుతున్నటువంటి రేషియో కూడా క్రమంగా గతం కంటే కూడా అదనమవుతున్నాయి। సో దీన్ని మాత్రమే కొంత ఆందోళన కలిగించే అంశంగా మనకు కనిపిస్తుంది। చాలా చోట్ల
వలస కూలీలు కావచ్చు లేదా బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీరికి కూడా టెస్టులు చేసినప్పుడు కొన్ని చోట్ల పాజిటివ్ కేసులు కూడా వస్తున్నాయి సో ఇది ఈ అంశంపైన ప్రభుత్వం ఇంకా సీరియస్ గా దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రైట్ థాంక్యూ శ్రీహరి